సంఘమును నడుపుతున్న దేవుని వాక్యములో దేశాలి బైబుల్ రీసెర్చ్ సెంటర్ నడుపుతున్న కోఆర్డినేట్స్ కానివ్వండి, కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ కళాశాలలు కానివ్వండి, వీటిని వాక్యముతో పెంచుతున్న ఎందరో కాపరులుగా లేదా ప్రిన్సిపాల్స్గా లేదా కోఆర్డినేట్స్గా లేకపోతే దైవజనులుగా వాక్యాన్ని మీకు బోధించి వాక్యంలో మిమ్మల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళని భూమి మీద ఆకలి లేకుండా చేయవలసిన బాధ్యత మీకు వాక్యం చెప్పేవారైన మీద ఉంది. ఎవరో ఇస్తారు, మా నాయకుడు, మా లీడరు, మా ప్రిన్సిపాల్, మా కోఆర్డినేటర్, మా దైవజనుడు, అతనే పెరుగుతాడులే, అతనే ఏదో సంపాదించుకొని జీవిస్తాడులే అని మీరు అనుకోకూడదు. మీకు వాక్యాన్ని చెప్తున్నాడు, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు కనుక కళాశాల విద్యార్థులు, ఆ కళాశాల విద్యార్థులు లేదా సంఘము, సంఘమన్నా కూడికన్నా కళాశాల విద్యార్థులన్నా రీసెర్చ్ సెంటర్ పిల్లలన్నా మీరంతా కూడా విద్యా బోధన నాయకుని ద్వారా పొందుతున్నారు. కనుక అతని ఆకలిని, అతని కోరికలను తీర్చే అవసరత మీ మీద ఉందని ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఏముందో దానిని మనం తప్పనిసరిగా అనుసరించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది, మర్చిపోకండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు మీకు పరిచర్య చేయుటకై నేనిత్తర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనమును దొంగిలిన వాడనైతిని మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను నాకు ఇవ్వండి అని భారం నేను మోపలేదు. పౌలు గారు అంటున్నారు, మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితేనని ఇక ముందును జాగ్రత్త పడుదును. ఏమర్థమైంది మీకు ఇందులో? కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు, నేను మీకు పరిచర్య చేయడానికి, నేను మీకు వాక్యం చెప్పి దేవుని వాక్యాన్ని మీకు నేర్పిస్తున్నాను కదా, నేర్పిస్తుంటే మీరు ఇవ్వలేదు అనే మాట అక్కడ ఖచ్చితంగా కనబడటం లేదు, కానీ అర్థం కరెక్ట్గా ఉంది. బాగా ఆలోచించండి, దేవుని సేవకై సంఘమును దేవుని జ్ఞానములో పెంచే వ్యక్తికి కొరింథీ సంఘం ఏవి ఇచ్చినట్టు కనబడటం లేదు. ఉత్తరం కొరింథీయులకు కదా రాశాడు, అది కళాశాల కావచ్చు, అన్ని పేర్లు దానివే. సంఘం అనగానే, గుడి అనగానే వీళ్ళు ఏమైపోయారంటే వారానికి ఒకరోజు వెళ్ళి వెళ్తాం లేకపోతే లేదు ఇంటికి వెళ్ళిపోతాం, అలాగ జనం అలవాటు పడిపోయారు ప్రపంచవ్యాప్తంగా. ఆ జబ్బు ఉంది అందరికీ. ఒక దైవజనుడు వచ్చి కొరింథీ సంఘంలో, కొరింథీలో ఉన్న పిల్లలకు దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తున్నప్పుడు మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనమును దొంగిలించిన వాడనైతిని.
మీ సంఘానికి నేను వాక్యం చెప్పి వాక్యంలో పెంచుతుంటే ఇతర సంఘముల వారు నాకు సహాయం పంపుతున్నారు. మీ సంఘానికి నేను చేస్తున్నప్పుడు మీరు ఇవ్వాలి కదా, మీరు ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు, కానీ ఇతర సంఘాలు ఉన్నాయే. పౌలు గారు, మీరు కొరింథ సంఘానికి వెళ్ళండి, అక్కడ వాక్యాన్ని బోధించండి, అక్కడికైన ఖర్చులు మేము ఇచ్చుకుంటామండి. అలా నేను తీసుకోవటం మీరు ఇవ్వకుండా మీ దగ్గర సేవ చేయడానికి మరొకరు ఇవ్వటం వాళ్ళ దగ్గర నేను చేయటం లేదు, మీకు చేస్తున్నాను. కానీ వాళ్ళ సొమ్మును నేను దొంగిలించిన వాడని అయితే, అంటే ఈ నేరం అనేది నా మీద ఎందుకు మోపబడింది అంటే మీరు ఇవ్వకపోబట్టే కదా. బాగా వినాలి. ప్రిన్సిపాల్స్ ఉన్నారు, నా దృష్టిలో కొంతమందే ఉన్నారు. ఒక ఎస్పెషల్గా ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను, కుమారుడు డానీ. సెమినార్ తర్వాత పంపించేశాం, వెళ్ళిపోయిన కొద్ది నెలల్లోనే, సుమారు 7-8 నెలల్లోనే అతను వెంటున్న కుమారుడు కడప ఇంజనీర్ వెంకటేశ్వర్లు, అతనికి అండగా నిలబడి వెనకాల అప్పుడే 70 మందిని గ్యాదర్ చేసి తరగతులు నడిపిస్తున్నాడు. చిన్నపిల్లలకి పరీక్షలు పెడుతున్నాడు, పెద్దవాళ్ళందరికీ పాఠాలు చెప్పి పరీక్షలు పెడుతున్నాడు. ఇంచుమించు 70 నుంచి 80 మందిని విదిన్ 6 మంత్స్లో సంపాదించాడు ఒకనాటి కుమారుడు సురేష్ కువైట్లో చేస్తున్నట్టు. వండర్ఫుల్ సర్వీస్. కువైట్ ప్రథమ స్థానంలో ఎలాగైతే గొప్పదిగా ఎదిగిపోయిందో, ఈరోజు డ్యాన్నీ ఉన్న ఆ నందికొట్కూరు కర్నూలు జిల్లా సే వండర్ఫుల్ సర్వీసులు అందిస్తున్నాడు. అందుకే అతన్ని మనం పెంచుతున్నాం, నా పిల్లలు పెంచుతున్నారు డ్యానీని. కనుక ఒకనాడు పౌలు కొరింథ సంఘంలో పనిచేస్తున్న కాలంలో కొరింథ సంఘంలో పౌలు గురించి ఆలోచించలేదు. ఆ వాక్యం చెప్తాడులే అని. ఈనాడు కూడా నా పిల్లలు అదే స్థితిలో, కొంతమంది పిల్లలు ఉండడం నాకు కూడా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి నెలకి ఎంతో కొంత ఇద్దాం అనే ఆలోచన వాళ్ళకి లేదు. డాడీ ఇస్తాడులే, డాడీ ఇస్తాడులే, డాడీ ఇస్తాడు, డాడీ ఎంతవరకు ఇస్తాడు. నువ్వు నడవనప్పుడు నీ చేతి పట్టుకొని, నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు తండ్రి. నువ్వు నడిచే వయసు వచ్చేసరికి నువ్వు నడకపోతే, నువ్వు నడకపోతే ఎలాగా నువ్వు నడుచుకోవాలి? ఇలాగ నువ్వు పెద్దవాడు అయిపోయినా డాడీని చేయి పట్టుకుని నడవాలా? నా పిల్లలకి హితోపదేశం చేస్తున్నాను. ఇది మీరు దేవుని కొరకు ఏం చేస్తున్నారు? మీరు దేవుని కొరకు ఏం చేస్తున్నారు? మీరు మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వాళ్ళు నన్ను పోషిస్తున్నారు. వారి ధనమును దొంగిలించే పరిస్థితి నాకు ఏర్పడినట్టుగా ఉంది ఈరోజు. వాళ్ళిస్తే మీకు చేయటం ఏంటి? నన్ను పోషించడం వాళ్ళు, నేను సర్వీస్ చేయడం మీక. చూసారా? ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతవరకు నా పిల్లలు తనకు వాక్యం చెబుతున్న ప్రిన్సిపాల్స్కి కానీ కోఆర్డినేటర్స్కి కానీ వాళ్ళలేమిలో వాళ్ళ ఆకలి తీర్చాలి. అలా చేయలేదనుకోండి,
ఎవరు ధనాన్ని ఆ పోషణకి వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళ సొమ్ము వాడుకున్నటువంటి దైవజనుడు దొంగగా ముద్రపడుతుంది. అంటే ఆ నేరం ఎవరిది? కట్టుకున్న తర్వాత భార్యను పెంచకపోయినా, దాంపత్యంలో బిడ్డలు పుడితే వాళ్ళను పెంచకపోయినా, అది చాలా పెద్ద నేరం అని బైబిల్లో చెప్పబడింది. తన ఇంటిని, తన పిల్లల్ని సరిగా చూసుకోలేనివాడు నేరస్తుడు అంటుంది చూడండి బైబిల్లో. తన ఇంటి వారిని బాగుగా ఏలనివాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం. ఎవడైనను, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం. ఎవడైనను సేవకుడు కానివ్వండి, సంఘస్థుడు కానివ్వండి, ఆడ కానివ్వండి, మగ కానివ్వండి, ఎవరైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. నాలుగో వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఒక భర్త తన ఇంటిని ఎలా, అది కూడా దేవుని వాక్యంలో రాయబడింది. ఇది ఇంట్లో భార్యను సరిగా చూడక, పిల్లలను సరిగా చూడక, వాళ్ళ దేవునిలో పెంచక అతడు నేరస్తుడు అవుతాడు. ఎంత నేరస్తుడట? అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును అనే పదం ప్రయోగించబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం తీయండి. ఎవడైనను స్వకీయులను తన సొంత వాళ్లను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే. అసలు వాడికి విశ్వాసమే లేదు, వదిలేసుకున్నాడు, నమ్మకం వదిలేసుకున్నాడు దేవుడి మీద. అలాంటి వాళ్ళుగా మారిపోతారు మీరు, ఆడైనా మగైనా. విశ్వాస త్యాగము చేసిన వారై దేవుణ్ణి నమ్మని వానికంటే చెడ్డవాళ్ళే. నమ్మానని దేవుని మాట వినకుండా మోసం చేస్తున్నావు నువ్వు. నమ్మానని వాక్యం నేర్చుకున్న దైవజనునికి ఆయన ఆకలిని తీర్చలేని నీవు, నమ్మానని నీ కుటుంబాన్ని నువ్వు సరిగా చూడకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవడవుతావు. ప్రతి కళాశాలకు చెప్తున్నాను, మీకు దేవుని జ్ఞానాన్ని బోధిస్తూ మీ కొరకు మీకు నేర్పాలన్న ఆశతో మీ ముందుకొచ్చి వాక్యాన్ని నేర్పిస్తున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందండి. మరలా చెప్తున్నాను, అసలు క్లాసులు తీసుకోక, పిల్లల్ని పట్టించుకోకుండా బయటే తిరుగుతున్నాడు అనుకోండి, ఏదో ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు వెళ్ళాను, సేవకి వెళ్ళాను అన్నాడు అనుకోండి, అలాంటి వాడికి సంబంధం లేదు. అలాంటి వాడికి మీరు ఇవ్వనవసరం లేదు. మీకు పాఠాలు చెప్పి, మీకు పరీక్షలు పెట్టి, మీ పిల్లలకు పరీక్షలు పెట్టి, మిమ్మల్ని దేవుని జ్ఞానంలో పెంచుతున్న తండ్రి మీ ప్రిన్సిపాల్, మీ కోఆర్డినేటర్, ఆ పిల్లలందరూ దయచేసి ఈ మాటలు విన్న తర్వాత మీ నాయకుడికి అంత అన్నం పెట్టండి, పెంచండి వాళ్ళని. పెంచలేరా? చాలామంది ప్రిన్సిపాల్స్ గురించి విన్నానండి, వాళ్ళు అసలు ఎవరు క్లాసులే తీసుకోరట, సిగ్గు కదండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రెండు వర్గాలకి చెప్తున్నాను.
వాక్యాన్ని బోధించే వర్గానికి చెప్తున్నాను, వాక్యాన్ని వింటున్న వర్గానికి చెప్తున్నాను. మిమ్మల్ని మీరు పెంచాలి అతన్ని, అతడు మిమ్మల్ని వాక్యంలో పెంచాలి, మీరు అతనికి శారీరకంగా పెంచాలి. అన్నం పెట్టి మీరు ఇవ్వాలి, మీరిచ్చి అతను పెంచండి, అతను మిమ్మల్ని దేవుని జ్ఞానంలో పెంచుతాడు. ఆ పెంపకం చాలా అవసరం. ఇది అవినాభావ బంధం, చేయాలి, తప్పనిసరిగా చేయాలి. కనుక అప్లై చేసేటప్పుడు ప్రిన్సిపాల్స్ ఏం చేస్తారు, నా వెనక 70-80 మంది అనే సంతకాలు పెట్టించి నా దగ్గర కూడా పంపుతారు. డిప్యూటీ డైరెక్టర్ గారు దానికి కాంట్రోసైన్ చేస్తారు, ఇతనికి కళాశాల ఇవ్వచ్చు అని. అది నా దగ్గరికి వస్తుంది. ఓకే, డిప్యూటీ డైరెక్టర్ గారు సిగ్నేచర్ చేశారు కనుక అది ఆయన పరిధిలో ఉన్న కళాశాల కనుక అతను ఇచ్చిన రికమెండేషన్ బట్టి నేను కింద మళ్ళీ సంతకం చేస్తాను. అప్పుడు వాళ్ళకి అఫిలియేషన్ ఆర్డర్ కాపీ వెళ్తుంది, మిమ్మల్ని కళాశాలగా గుర్తించాం, మీకు అధికారాన్ని ఇస్తున్నాం. ఇలాంటి అధికారం పొందిన ఎందరో పిల్లలు, పిల్లల నుంచి స్త్రీల నుంచి పెద్దవాళ్ళ వరకు పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పించి తమ ధర్మాన్ని నిర్వహిస్తున్న వారే నాకు నిజమైన పిల్లలు. చాలామంది మోసగాళ్ళండి, చాలామందిని తీసాను మీకు తెలుసు కదా ప్రిన్సిపాల్ని. పాఠాలు చెప్పరు, వాళ్ళని కూర్చోబెట్టరు, వీళ్ళకి గాలికి తిరుగుతుంటారు బయట. అలాంటి వాళ్ళు మీరు అసలు పెంచకండి, 10 పైసలు ఇవ్వకండి. చివరికి కొరింథీ సంఘం ఎలా తయారైంది? కొరింథీ సంఘం అదేం చిన్నంటి సంఘం కాదండి, అది పెద్ద న్యూసెన్స్ చర్చ్ ఒకనాడు. అది అందులోనే ఒకడు పౌలువాడు, అందులోనే ఒకడు కేఫావాడు, అందులోనే ఒకడు అపోల్లోవాడు, అందులోనే ఒక క్రీస్తువాడు. వివాహం అనేది అక్కడే ప్రారంభమైంది కొరింథీ సంఘంలో. ఈ మధ్యన సంఘాలు గొడవలు చూడండి, కోర్టులు పోలీస్ స్టేషన్లు తిరుగుతుంటారు. రాత్రి చెప్పాను కదా ఒంగోలు బ్యాప్టిస్ట్ చర్చి గురించి, వాళ్ళు ఎప్పుడో దొరలు కట్టించేశారు. కిజెచ్చు ఎలాగైతే మన రాళ్లతో బ్రిటిష్ వాళ్ళు కట్టించారు అందమైనటువంటి, ఇప్పటికీ ఎక్కడ చెక్కు చేదరం లేదు ఆ బిల్డింగ్. అదే గడియారం ఉన్నది, వాళ్ళే ఆ టవర్ వాళ్ళే కట్టించారు. అందరూ కొట్టుకుంటున్నారు ఇప్పుడు. దాన్ని ఇరగ కూడా పనిచేసుకుందాం, లేదా దాన్ని ఎవరికైనా అమ్మేద్దాం అని ట్రై చేస్తున్నారు అక్కడ. అలాగ అయిపోయింది ఆ చర్చి. అది చర్చా నా? ఒక పాస్టర్కి ప్రార్థన ఇవ్వమంటే మరొక పాస్టర్కి ప్రార్థన ఇవ్వాలట. ఫస్ట్ ప్రార్థన మళ్ళా అది గొడవలు అలవే. ఛీ, చెప్పుకోవటానికి సిగ్గది, సిగ్గుకరమైన సంగతి. కొరింథీ సంఘం అలాడదే. నేను అపోల్లో వాడినో, కేఫా వాడినో, పేతురు వాడినో, ఆ వాడినో, ఈ వాడినో, ఇలాగే నేను విడిపోతున్నారు. కొరింథీ సంఘం ఎంత న్యూసెన్స్ అంటే మొదటి శతాబ్దంలో రెండో నాన్ సెన్స్ ఏంటి వాళ్ళ జరిగేది? ఆ పత్రిక అంతా అయితే అన్నీ తప్పులేనండి వాళ్ళవే. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఆ అబ్బా, ఇటు తల్లినే ఉంచేసుకున్నాడా? డర్టీ కల్చర్. దేవుని జ్ఞాన ప్రకారంగా దేవుని చిత్తాన్ని వాళ్ళు గ్రహించని వారుగా ఆనాటి ప్రారంభ సంఘానికి పిల్లలుగా ఉన్న కొరింథీ సంఘం ఎలా తయారైపోయింది? 2 పత్రికలు రాశాడు వాళ్ళ గురించి. పత్రిక ఎప్పుడు రాయబడుతుందంటే వాళ్ళలో ఎక్కువ న్యూస్ అని జరిగితేనే పౌలు పత్రికలు రాస్తాడు. అదండి కొరింథీ సంఘం అంటే. వాళ్ళు దైవజనుడైన పౌలు గారికే పెంచటానికి ఇష్టపడలేదంటే వాళ్ళు ఎప్పుడు కోట్లాటలు, గొడవలు, పదవులు. ఇక రొట్టె విరిసే కార్యక్రమం దగ్గరికి వస్తే క్యారేజీలతో తెచ్చుకున్నారట చికెన్ బిర్యానీ అదే. నిజంగా కొరింథీ మొదటి పత్రికలు 11వ అధ్యాయం అంతా చదివితే రొట్టె విరిచే కార్యక్రమం గురించి చెప్తూ కిందకి వెళ్ళేసరికి మీలో ఆహారం తెచ్చుకొని కొంతమందిని అవమానిస్తున్నారయ్యా సంఘస్థులు అంటున్నాడు పౌలు.
రొట్టె విరిచే కార్యక్రమం ప్రభు బల్ల అనగానే వీళ్ళింటిని తెచ్చేసుకుంటున్నారు పెద్ద పెద్దవి టిఫిన్ క్యారేజీలు. గంజన్ను తిన్న పేదవాడు సంఘం అంతా కూర్చొని వాళ్ళంతా మొక్క మాంసాలతో తింటుంటే పాపం పేదవాడు గంజన్ను తింటుంటే సిగ్గుపడ్డా. ప్రసన్నబాబు కొడుకు ఈ మధ్య ఈ ఆంటా మధ్య బాగా సన్నగా ఉండేవాడు. వాడికి వాళ్ళ అమ్మ మొన్న ఊరికెళ్తేనే వాడికి భోజనం పెట్టాలని డిసైడ్ చేసి వీడికి రోజుకి రొయ్యలు మాంసం వండిపెట్టి వీడికి బలహీనంగా ఉన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసు, ఎరా క్యారేజు తీసుకొచ్చి అక్కడ ఇస్తాడంటే, తాతయ్య నాన్ వెజ్ వద్దు తాతయ్య. ఏరా ఏ అక్కడ పిల్లలందరూ పెరిగన్నం పచ్చడన్నం తెచ్చుకుంటారు, నేను ఒక్కడిని అక్కడ నేను మాంసంతో తింటే చూసారట మనసు. వెల్ డన్ మై సన్, గుడ్. తన తోటి పిల్లల్ని అవమానించినట్టుంటుంది. వీడక్కడ గొప్పలు చెప్పుకోవడానికి కాదు కదా, మళ్ళీ వాడు ఫస్ట్ ర్యాంకర్లో ఫస్ట్ వాడు. వద్దు తాతయ్య, పొరిగన్నం అంత కూర చాలు, వెజిటబుల్. కొరింది సంఘంలో కొరిందిలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం సంఘము అన్నదాన్ని సర్వనాశనం చేశారండి. యెరూషలేము సంఘం అంత గొప్పగా ఆరంభమైంది. క్రీస్తు యేసే మూలనాయిగా ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద సార్వత్రిక ప్రారంభ క్రీస్తు సంఘం ఆరంభమైతే ఇక సంఘాలు పెరుగుతూ పెరుగుతూ పెదుటూ మొదటి వందేళ్లలో క్రీస్తు శకం మొదటి వందేళ్లలో సంఘాలు పెరుగుతుంటే అంత నాన్ సెన్స్ డెవలప్ అయిపోయింది సంఘాల్లో తొలి రోజులు ఇవి. అంటే ప్రారంభ కాలంలోనే సంఘాలను నరకటానికి సాతాను దొంగల్ని ఏజెంట్లని దొంగ ప్రవక్తల్ని దొంగ బోధకుల్ని దించేశాడు వాళ్ళ మధ్య. అలాంటి వాళ్ళు ఉన్నారండి కొరింది సంఘంలో. ఇక రొట్టె విరిచే కార్యక్రమం గురించి ఏమంటున్నాడు చూడండి, 11వ అధ్యాయం కొరింది రాసిన మొదటి పత్రిక 21వ వచనం. మీరు భోజనము చేయనప్పుడు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, ఒకడు ఆకలితో ఉంటున్నాడు, మరి ఒకడు మత్తుడవును, మరి ఒకడు ఓవర్ ఈటింగ్ అయిపోయి గురు పెడుతున్నాడు పడుకొని గుడిలో. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని దేవుని పిల్లలను తిరస్కరించి పేదలను సిగ్గుపరుస్తారా? మీతో ఏమి చెప్పుదును? ఏం చెప్పాలరా మీతోనే? దీని గురించి మిమ్మల్ని మెచ్చి మేకతో లేయమంటారా? మెచ్చను. మీరు డట్టి పిల్లస్ మీరు. వీడి గుడ్లు క్యారేజీలు తెచ్చుకున్నారా? ఇంటికి వెళ్ళడానికి బతకం, దూరంగా మళ్ళీ ఎందుకు వెళ్ళాలా ఇక్కడే? అలా తెచ్చుకున్నప్పుడు నువ్వు ఒకరోజు చికెన్ బిర్యానీ ఒకరోజు మటన్ బిర్యానీ ఇలా తెచ్చుకుంటుంటే పచ్చడన్నం తెచ్చుకున్న వాళ్ళు ఏమైపోతారు నన్ను చూసి? సంఘాన్ని సిగ్గుపరచకూడదు. అందుకే నా పిల్లలతో చెప్తాను, అందరికీ ఒకేలా ఇవ్వండి అంటాను. మరి పనికి వస్తారా? మన ఎంత మంచి ఫుడ్ తీసుకున్నారో అంతకుముందు ఎంత ఫుడ్ తీసుకున్న మంచి ఫుడ్ నా పిల్లలకి అందరికీ సమానంగా ఉండాలి. వీడికి పప్పుచారు వేయండి, వాడికి మాంసం కూర వేయండి, వద్దు. అందరూ నా పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, వాళ్ళందరూ సమానంగా తినాలి. అందుకే నేను పట్టుకెళ్ళవా నాన్ వెజ్ కూరలు అవి చేయడానికి రెడీ అయిపోయాం. ప్రతిరోజు వాడికి ఒక జస్ట్ ఒక 1 వీక్ వాళ్ళ ఊరికి వెళ్ళింది. కొరింది సంఘం చూసారా ఎంత సేవ చేస్తున్న పౌలుకి ఇవ్వకుండా ఇతర సంఘాల వారు పౌలుకి ఇవ్వటం. మీరు ఎవరైనా నాకు ఇచ్చారా?
ఇమ్మని నేను అడగటం లేదని మీరు ఇచ్చిన కూడా తీసుకున్నప్పుడు మీరు ఎవరైనా నాకు ఇస్తారా? మీకు నెలకింత తీసుకుంటే మీరు ఎవరైనా ఇస్తున్నారా? నేను మిమ్మల్ని అడగలేదు, మీరు కూడా నాకు కావాలని ఆలోచించలేదు. ఇక ముందు ఆలోచిస్తే నాకు ఇష్టం ఉండదు. నేనే అందరికీ ఇస్తున్నాను. నేను అందరికీ ఇవ్వడానికి నాకు ఎలాగ వస్తుంది అనుకున్నారా? నా గురించి ఆలోచించిన నా పిల్లలు ఉన్నారు, నా గురించి ఆలోచించే నా పిల్లలున్నారు. నేను అడగను, ఎవరిని అడగను. వాళ్ళ త్యాగం గొప్పది. ఆ పిల్లలు ఒకటి కువైట్లో ఉన్న దేవుని సంఘం క్రైస్ట్ చర్చ్, అమెరికాలో ఉన్న క్రిస్టఫర్, కర్ణాటకలో ఉన్న గంగరాజు, దుబాయ్లో ఉన్న ఐజక్, వెంకటేశ్వర్లు, ప్రసాద్ కడప, ఈ పిల్లలు ఇప్పటికీ చాలామంది అండి. వాళ్ళ పేర్లు, వీళ్ళ గురించి ఎప్పుడు ఏమి చెప్పొద్దంటారు. మిమ్మల్ని మేము పెంచుతాం డాడీ. ఈరోజు మీ డాడీ ఎంత గొప్పగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నా పిల్లల త్యాగం. అందుకే వాళ్ళు ఇప్పటికీ వర్ధిల్లుతూనే ఉన్నారండి. వాళ్ళు ఎంత సంపాదించారంటే ప్రపంచంలో అందరికంటే భారీ కార్యక్రమాలు చేస్తూ సంఘాన్ని సత్యము మీద నడిపిస్తూ త్యాగాలను వాళ్ళకు నేర్పిస్తూ ప్రతి మనిషికి పట్టిన అన్నం పెట్టేవాళ్ళుగా నా పిల్లలందరినీ చేశాను. మిమ్మల్ని కూడా, మీరు కూడా చేస్తున్నారు. నేను చేసే సేవలో ఫలితం వాళ్ళకే వెళ్తుందండి. నేను ఎంతమందికి దేవుని జ్ఞానాన్ని బోధిస్తూ దేవుని కొరకు బ్రతకమని ప్రోత్సహిస్తానో, నేను చేసిన నా పనులన్నిటిలో నా వాటా, పరలోకంలో నా వాటా, దేవుడు నాకిచ్చే పర్సంటేజ్ వాటా, ఆస్తి, అందులో 50% నన్ను కాపాడుతున్న నా పిల్లలందరికీ వెళ్తుందండి. ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళు మీరెవ్వరికి చెప్పకటే. నాకు తెలిస్తే చాలుగా, నా తండ్రికి తెలిసినట్టేగా. దేవుని పిల్లలారా, సేవకుణ్ణి పెంచాలి. ఈ విషయంలో మీరు నాకు ఇవ్వండి అని నేను మిమ్మల్ని అడగను. ఇప్పటికి మీ వలన తీసుకునేంత అవసరత లేమి, నాకు లేదు, నో ప్రాబ్లం. అలాగని అయ్యో మేము మర్చిపోయి ఇవ్వడం మానేశ్వారు ఇప్పటి నుంచి ఇస్తామన్నా నేను తీసుకోను. ఎందుకంటే నా పిల్లలు పంపినవి నాకు సంతృప్తిగా ఉన్నవి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16, 17 జాగ్రత్తగా చదవండి. 14, 15, 16, 17 ఆయనను నా శ్రమలో పౌలు అంటున్నాడు సేవలు, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఈ ఉత్తరం ఎవరికి రాస్తున్నాడండి? ఇందాక నా శ్రమలో పాలు లేకుండా ఇతరుల వలన నేను తీసుకున్న ఇతర సంఘాలు నన్ను పోషిస్తుంటే ఆ సంఘాలు పోషణలో నేను ఏమీ ఇవ్వని, నా గురించి ఆలోచించని మీ గురించి నేను సేవ చేస్తున్నాను. మీరు కాని నా పిల్లలు నాకు ఇస్తున్నప్పుడు మీరు నన్ను పోషించటం లేదు. పౌలు అన్నాడు కొరింథీయులతో. ఇప్పుడు ఫిలిప్పీయులతో ఏమంటున్నాడు? ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాసి, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీలతో చెప్తున్నాడు, మీరు ఎంత గొప్ప వాళ్ళారా ఫిలిప్పీలారా, నా కష్టంలో మీరు పాలు పంపులు తీసుకున్నారా. నేను చెప్పాను కదండి,
నా కష్టంలో పాలు పంపులు తీసుకున్న వారి పిల్లలు, నా పిల్లలందరి గురించి నేను గర్వపడుతుంటాను, నాకేటండి నా పిల్లలు అంటాను, నాకేటండి. నాకు ఒక కొడుకు ఒక కూతురు అనుకుని నేను ఎప్పుడు, నాకు వందల మంది కూతుర్లు ఉన్నారు, వందల మందికి వేల మంది కొడుకులు ఉన్నారు. ఇంతమంది పిల్లల తండ్రిని నాకు లోంటండి. డాడీ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ రైట్ మై సన్. నా మనవరాలు బోన్ మేరో ఒక 55 లక్షలు కావాలి. ఇప్పటికీ నేను ఎవరిని అడగలేదు, మిమ్మల్ని కూడా నేను అడగలేదు. కుమారుడు ఫోన్ చేశాడు, ఇండియా, డాడీ నా ఇంటిని అమ్మేస్తున్నాను పాప గురించి, ఆ డబ్బంతా నేను పెట్టుకుంటాను అన్నాడు. మై సన్, నీ మాట ఎంత గొప్పదయ్యా, నీకు పిల్లలున్నారు, ఇద్దరు కొడుకులు, ఉండడానికి గూడు అన్నది లేకుండా చేయకు, తండ్రిని అడగదు పైనే. ఈ ప్రపంచంలో ఎవరికీ లేని అంత గొప్ప తండ్రి మనకున్నాడు. కొడుక, ఆ తప్పుడు పని చేయకు. నిజంగా అండి, ఎవరండి అమ్మేసిస్తారు ఇల్లు? ఇల్లు అమ్మేసుకుంటారు ఎవరైనా? ఎక్కడ పడుంటావు? డాడీ కోసం ఇంత త్యాగం చేసే నువ్వు చాలా గొప్పవాడిగా మారతాడని నాకు తెలుసు. అలా అని ఇస్తానన్నప్పుడు తీసుకోవడం నా లక్ష్యం కాదు. హీజ్ మై సన్, మరి పైన భవిష్యత్తు ఏంటి? ఈరోజున నా పిల్లల భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తుంటాను, ఎప్పుడు కూడా మీ భవిష్యత్తు గురించే. నిజముగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళ గురించి అండి అందరికీ అప్లై అవుతుంది. పిలిపి సంఘం వెళ్ళడదట, నా పిల్లలంటి వాళ్ళు, నన్ను పెంచే పిల్లలంటి వాళ్ళు వీళ్ళు. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనుడిది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు మీరు నాకు ఇవ్వటంలో గాని పుచ్చుకుని విషయంలో, దేవుని వాక్యమును మీరు పుచ్చుకుని విషయంలో గాని, మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియ. అబ్బా, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసిందండి. అంటే సార్వత్రిక దేవుని సంఘమైన యెరూషలేము సంఘము తర్వాత రెండో స్థానంలో నిలబడిందండి ఫిలిప్పీ సంఘం. పౌలు గారు తమరు పెద్దవాళ్ళు, నావ ప్రయాణాలు, అరణ్య ప్రయాణాలు, నడకపై ఎన్ని ప్రయాణాలు చేసి ప్రయాసపడుతున్నారు. మీరు మిమ్మల్ని పోషించడానికి మాకు అవకాశం ఇవ్వండి, మీకు పట్టడి అన్నం పెట్టే అవకాశం మాకు ఇవ్వండి. అడిగిన సంఘాలు ఆనాడు, పట్టించుకొని సంఘాలు ఈనాడు, ఈరోజు ఉన్నాయండాలండి, పట్టించుకోరు. నేను ప్రసంగం చేసేయగలను అనుకుంటున్నాడు, కానీ వాడు బైబిల్ రాదు. అందుకంటాను ప్రసంగాల పిచ్చోళ్ళు కాకండి, వేదికలు పిచ్చోళ్ళు కాకండి. దేవుడు ఇష్టపడే బైబిల్లో వ్రాయించే వాస్తవాలను గ్రహించి దేవుని కొరకు బ్రతకండి. దేవుని పిల్లలకు దేవుని జ్ఞానాన్ని బోధించండి, త్యాగాలను బోధించండి, దానాలను బోధించండి, దారపోసే కార్యక్రమాలను బోధించండి. ప్రారంభ క్రైస్తవ సంఘంలో అపోస్తలులు చేసిన బోధ ఇంకా సంఘం అప్పటికి స్థాపించబడకముందు క్రీస్తు రావటం, అపోస్తలు ఏర్పరచుకోవటం, కార్యక్రమాలు జరుగుతున్నాయి, సేవా కార్యక్రమాలు సమరయ, గలలయ, యూదయ ప్రాంతాల్లో మారుమ్రోగిస్తున్నాడు ప్రభు. ఆ తర్వాత ప్రారంభ సంఘం ఆరంభమైంది. ప్రారంభ సంఘ బోధనలకు కళ్ళు తెరిచింది ఆనాటి వ్యవస్థ.
భూమి గలవాడు, ఎక్కువ భూమి గలవాడు. అమ్మేశాడు తన ప్రాపర్టీ అంతా, అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అతనే బర్నబా. ఆ అడావుడిలో, ఆ రద్దీలో మేము అమ్మేసి తెచ్చేస్తామని మాటిచ్చాను, అన్నీ చెప్పారు, చచ్చిపోయారు సగం దోచుకోవటం వల్ల. ఎన్నో అనర్థాలు జరిగాయి, ఎన్నో ఘన విజయాలు జరిగాయి. అలాంటి ఘన సంఘాలలో పాతన కొత్త నిబంధనలో క్రీస్తు తర్వాత ఫిలిప్పీ సంఘం, విశాఖపట్నం తర్వాత సార్వత్రిక దేవుని సంఘం, విశాఖపట్నం తర్వాత ఒకే ఒక సంఘం, దాని తర్వాత నిలబడింది ద్వితీయ స్థానంలో, అదే కువైట్ క్రీస్తు సంఘం. ఓ చిల్డ్రన్లకు పరీక్షలు, పిల్లలకి సెమినార్లు, పిల్లలకు వాక్యం నేర్పి బోధించటాలు, పిల్లలు స్త్రీలు కార్యక్రమాలు, మన సంఘంలో ఏమి జరుగుతున్నాయో అంతా జెరాక్స్గా జరిగిపోతుంది అక్కడ కూడా. డాడీ ఏం చేస్తాడో సురేష్ అదే చేస్తున్నాడు. పుస్తకాలు రచన, పత్రికలు రచన, అతని ప్రసంగాలకు ప్రపంచంలో ఎంతోమంది ముగ్ధులైపోతున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ టీచింగ్. కానీ ఒక్క కట్టుకున్న భార్య లేదు, కన్న కొడుకు ప్రొఫైల్ పిక్చర్లో పెడతాడు, వాడు ముద్దుగా ఉంటాడు. కన్న కొడుకును చూసి మాట్లాడుకునే అవకాశం లేదు, భార్యను చూసి వెంట పెట్టుకొని సేవ చేసే భాగ్యము లేదు. కన్న తల్లి కూడా కొడుకు దగ్గర ఉండే పరిస్థితి లేదు. అక్కడ జ్వరం వస్తే సురేష్ తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది, జ్వరం వస్తే ఏడ్చేస్తావమ్మా, కొడుకు ఒంటరిగా ఉన్నాడే ఏడుపు రాలేదా నీకు, కొడుకు దగ్గర భార్య లేదే ఏడుపు రాలేదా మీకు, కొడుకు దగ్గర కొడుకు లేడే, కన్న కొడుకు లేడే, కన్న తల్లివి నువ్వు కూడా లేకపోతే లేగమ్మా నీ కొడుకు దగ్గర. ఇలా ఎవ్వరూ లేని ఒంటరి జీవితంతో పోరాడుతున్నాడు అక్కడ. ప్రారంభంలో ఎన్నో గొడవలు, ఎవరినో పెళ్లి చేసేసుకుంటాడని ఎన్ని పొకారులు, ఎన్ని అవమానాలు. నేను అవమానింపబడిన అన్ని రకాలలో ఈరోజు సురేష్ నా కొడుకు ఉండటం అనేది, నిన్న ప్రకటన గ్రంథంలో చదివాను చూసారా, విశ్వాసులు ఇక్కడే కనబడతారన్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం 13:10 ఎవడైనను చెరపట్టబడి వల్ల ఉన్న ఎడల వాడు వేసుకు వాడు మూసేసి తీసుకెళ్ళిపోతాడు సాతాను. ఇలాడ కష్టాలు పెట్టి, బాధలు పెట్టి, విరక్తి చెందించి, దేవుడు తిట్టించి, నాకేంటి దేవుడి గురించి ఎన్ని కష్టపడుతుంటే నాకేంటి బాధలని. ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఎన్ని కష్టాలు యోగులాగా వచ్చినా సరే నిలబడిన ఒకే ఒక వీరుడు, ఎవడైనను ఖడ్గము చేత చంపబడే వాళ్ళని నేను ఉన్న ఎడల వాడు కత్తితోనే పోతాడు. పరీక్షల్లో నిలబడటం లేదా నువ్వు, నిలబడవా పరీక్షల్లో? ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసము కనబడును, కనబడుతున్నాడు. మహారాజా ముగ్గురిని కదా వేసాం, నాలుగో వాడు కనబడుతున్నాడు. ఫిలిప్పీ సంఘం దగ్గరికి వెళ్దాం. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని ఫిలిప్పీయులారా. సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప, ఫిలిప్పీ సంఘము తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. నాకెవ్వరు ఇవ్వటం లేదు అని మీకు తెలుసు కనుకనే కదా నాకు ఇచ్చారు. వాట్ ఏ వండర్ఫుల్ కాంగ్రిగేషన్, వాట్ ఏ వండర్ఫుల్ చర్చ్. సార్వత్రిక దేవుని సంఘాలంటే ఇవేనండి. ఇవన్నీ సార్వత్రిక దేవుని సంఘములోకి వెళ్ళిపోతాయి, జ్యేష్ఠుల సంఘములో కలిసిపోతాయి ఇవన్నీ. ఏలయనగా, మళ్ళీ అంటున్నాడు చూడండి, ఏలయనగా దశలోనికలో కూడా మీరు మాటి మాటికి నవసరము తీర్చుటకు సహాయము చేసిరి.
కొరింది సంఘంలో ఉన్నప్పుడు మీరే సహాయం చేశారు, కొరిందీయులు సహాయం చేయలేదు. దశలోనిక సంఘంలో వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళని పెంచుతున్నప్పుడు అక్కడ కూడా మీరే సహాయం చేశారు, దశలోనికి వాళ్ళు ఆలోచించలేదు నా కోసం. అంటే ఎవరు దేవుని పిల్లల కోసం ఆలోచించరన్న సంగతి సాతాను ఎంత తెలివిగా మేకపోతూ మేక గొర్రెగా అయిపోయి రెండు కొమ్ములు వేసుకొని ప్రజల మధ్యకి వచ్చాడు మోసం చేయడానికి, సంఘాలను పాడు చేయటానికి, జీవవాక్యాన్ని నిర్జీవం చేయటానికి. ఎంత చెప్పినా వాళ్ళ తలకెక్కకుండా వాళ్ళు ఆ విధంగానే మూర్ఖులుగా సంఘాలు మారిపోయారు ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఎవడికండి తెలుసు బైబుల్? ఎవడక తెలుసు బైబుల్? ఎంత డెప్త్లోకి అసలు చరిత్రలో ఎవడు పోడో. కొరింది సంఘంలో నేను చెప్పినప్పుడు కూడా మీరే నన్ను ఆదుకున్నారు, దశలోనికి సంఘంలో చెప్పినప్పుడు కూడా మీరే నా అవసరాన్ని తీర్చారు అంటున్నాడండి పౌలు. మీరు తప్ప ఏ సంఘపు వారును నాకు సహకరించలేదని మీకే తెలియను, ఏలైనగా దశలోనికిలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి. అంతేకాదు మీరు పంపిన వస్తువులు ఎఫప్రదితు వలన నేను దాన్ని తీసుకున్నాను, అవి పంపిన తర్వాత ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగము. వాటే వండర్ఫుల్ అండి, వాటే వండర్ఫుల్, వాటే వండర్ఫుల్. డాడీ ఈరోజు ఒక ప్రపంచంలో ఇంత గొప్పవాడయ్యాడంటే కారణం ఈ గొప్పవాడిని ప్రపంచానికి ఎలా చూపించాలో నా పిల్లలు చేసింది కదండి ఇదంతా. నా పిల్లలే, నీ రక్తంలో పుట్టిన వాళ్ళే నీ పిల్లలు అనుకుంటే వాళ్ళకు నువ్వు దూరం అయిపోతావు, వాళ్ళని మెడబెట్టి దూసేస్తారు బయటికి. క్రీస్తులో కన్న ప్రతి కొడుకు మీకోసం ప్రాణం పెట్టే పిల్లలే వాళ్ళంతా. 1200 మంది అండి భువనమేరకి డాడీ పిలిస్తే నా పిల్లలండి వాళ్ళు. నా పిల్లలే నా భాగ్యం, నా పిల్లలే నా ధనం, నా పిల్లలే నా సొత్తు, నా పిల్లలే నా గర్వం, అతిశయం. ఈరోజు ఎంత టీవీగా ఎంత గొప్పగా సమాజంలో నేను కనబడడానికి నా పిల్లలేనండి. మై స్వీట్ చిల్డ్రన్. ఏమన్నాడు? మీరు పంపిన వస్తువులు, రే ఏదో భయంకరమైన శబ్దం వస్తుందిరా, మీరు పంపిన వస్తువులు ఎఫప్రదితు నా శిష్యుడు కుమారుడు అతని చేత వచ్చి పంపించారు కదా. ఫ్లైట్ మీద నిన్నే వచ్చాడు కాదు, అక్కడ అప్పుడు ఫ్లైట్లు లేవు. సముద్ర ప్రయాణాలు అన్న నావలే. మన చేపలు ఫిషింగ్లో ఎలాగైతే వాళ్ళు తెడ్డులు నడుపుతారు అదే సేమ్. ఆ కొడుకు తీసుకొచ్చాడు మీరు పంపిన వస్తువులు అన్నీ వేసుకోవడానికి, చర్మపు చక్కాయలు పచ్చళ్ళు ఆహారం దాచి నా కోసం కదా. ఎక్కువగా రండి ఈ ప్రేమ నేను ఈస్ట్ గోడావరిలో చూస్తుంటానండి. ఈస్ట్ గోడావరిలో మొట్టమొదటిసారిగా నేను అడుగుపెట్టినప్పుడు ఆశ్చర్యపోయినాడు. ఒకసారి నేను ఆవేళ వాక్యం చెప్పేశాను. ఆ కొబ్బరి చెట్లు కింద చాలా చల్లగా ఉంటుంది కదండి, అక్కడ అలా విశ్రాంతి తీసుకుంటుంటే ఒక ఆమె వచ్చింది, డాడీ మీరు ఇప్పిన బట్టలు ఎక్కడున్నాయి చెప్పండి డాడీ ఉతికిస్తాను. వాట్ ఏ వండర్ఫుల్. ఇప్పటికీ కూడా పిల్లలు ప్రసన్న బాబు కానీ నాకు కానీ జాన్సన్ కానీ ఫోన్, అన్నయ్య మీరు ఏం తింటారు, అన్నయ్య మీకు ఇష్టమైన చెప్పండి. వండర్ఫుల్. ఏమన్నాడు? మీరు పంపిన వస్తువులు ఎఫప్రదితి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అలా ఎవరైతే చేయగలుగుతారో, ఎవరు ఆలోచించని వాని కొరకు ఫిలిప్పి సంఘమే ఆలోచించి పంపిన వాటిని బట్టి ఏమర్థమవుతుంది? ఇదే కీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యపు తాళప చెవులలో ఎన్నో ఇప్పటికే 4-5 చెవులు చెప్పాను మీకు. మీరు రాసుకుంటే బతికిపోతారు, రాసిపోతే నేనేం చేయలేను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను పేతురు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు. చావేంటి, జబ్బేంటి, రోగం ఏంటి, లేమేంటి, ఏంటి నీకు లేదు, ఏన్ని ఉంటా అన్ని ఇస్తాడు నీకు. ఇవి
మనోహరమైన సువాసన దేవునికి. అబ్బా, సెంట్ కాదు, అగరబత్తిలు కాదు. ఏమంటారు అగరబత్తి గురించి? భగవంతునికి భక్తునికి అనుసంధానం అట. ఆడి వ్యాపారం కొరకు మన డబ్బంతా ఆడికి అనుసంధానం అయిపోతుంది. దేవునికి ఏదట ఇంపైన సువాసన? దైవజనుణ్ణి పోషిస్తున్న ప్రిన్సిపాల్ని, కోఆర్డినేటర్ని పోషిస్తున్నారో ఎవరు పోషిస్తున్నారో, వాక్యం నేర్పించి మిమ్మల్ని పెంచుతున్న వారు ఎవరు పోషిస్తున్నారో, వాళ్ళకి మీరు ఇస్తే, వాళ్లకు మీరు చేస్తే అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగము. దేవునికి ఇష్టమైన యాగం, సజీవ యాగము. గాడ్ బ్లెస్ యూ.